జగన్ కంపెనీల్లో ఆస్తుల వ్యవహారం మీద ఇప్పుడు షర్మిలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య వివాదం నడుస్తుంది. ఆ ఆస్తుల్లో తనకి వాటా ఇవ్వాలని షర్మిల కోరుతుంటే ఇవ్వాల్సిందంతా ఇచ్చేసామన్నట్టుగా ఇప్పుడు జగన్ శిబిరం చెబుతోంది. ఇదే దశలో ఈ వ్యవహారంలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. సరస్వతి పవర్ విషయంలో అనుమతులు ఉన్నాయా లేదా, అటవీ భూములు ఏమన్నా ఉన్నాయా, ఆక్రమణలు జరిగాయా, ఈ వివరాలు తనకు కావాలంటూ ఆయన అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఆయనకు అలాంటి అవకాశం ఉంది, ఆదేశించవచ్చు, నివేదిక కూడా కోరవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి ఆర్డర్ ఇచ్చే ముందు కాసింతైనా పరిశీలన చేస్తుంటే ఆయన పరుగు నిలబడేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి జగన్కి సంబంధించిన ఈ సరస్వతి పవర్ అండ్ సిమెంట్ కంపెనీలకి ఇప్పటికే పర్యావరణ అనుమతులు ఉన్నాయి. అది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఇచ్చింది. మోదీ హయాంలోనే జగన్ సంబంధించిన కంపెనీలకు అనుమతి లభించింది. అది కొంతకాలం కోర్టు కేసుల్లో ఉండడం, మరికొంతకాలం కరోనా ఇతర అనేక కారణాలతో ఆ కంపెనీ కార్యకలాపాలు మాత్రం ప్రారంభం కాలేదు. అయినప్పటికీ కూడా అందులో అటవీ భూములు లేవని, ఎటువంటి వాగులు వంకలు సంబంధించిన భూ ఆక్రమణలు ఏమీ జరగలేదని, అంతా నిబంధనల ప్రకారంగానే ఉందని పర్యావరణ శాఖ అనుమతించింది. తొలుత 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అనుమతిస్తే, తర్వాత 2022లో మోదీ ప్రభుత్వం అనుమతించింది. దాంతో అప్పట్లో ఇచ్చినటువంటి అనుమతుల ఆధారంగానే కొత్త అనుమతులు కూడా వచ్చినటువంటి తరుణంలో జగన్ కంపెనీలకు, ముఖ్యంగా సరస్వతి పవర్ సిమెంట్ కంపెనీలకు సంబంధించి పర్యావరణ పరంగా ఎటువంటి అడ్డంకులు లేవు. అనేక మంది అధికారుల బృందం, కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు అంతా అన్నింటినీ పరిగణలో తీసుకుని అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇచ్చిన అనుమతులు అవి. కాబట్టి జగన్ సంబంధించిన కంపెనీల్లో అనుమతుల విషయం మీద ఎటువంటి తగాదా కానీ వివాదం కానీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాని అనుమతుల్లోకి వెళ్లాలని అనుకున్నప్పుడు తొలుత కాసింతైన అధికారులతో మాట్లాడి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని ఉంటే అలాంటి ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు అన్నది చాలామంది చెప్తున్నటువంటి వాదన. ఆ విషయాన్ని పూర్తిగా పరిశీలించకుండా తనకి దాని మీద ఒక నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించడం, సరస్వతి భూముల్లో అటవీ భూములు ఉన్నాయేమో పరిశీలించాలని ఆయన చెప్పడం ఇప్పుడు కొంత ఆసక్తిదాయకంగా మారింది. ఈ వ్యవహారంలో ఏలెట్టాలని చూసినటువంటి పవన్ కళ్యాణ్కి అలాంటి అవకాశం లేదని తెలిసిన తర్వాత కొంత ఆశాభంగమే అవుతుందని భావించాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.